దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 107వ కీర్తన 20-21 వచనాలు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, వాక్కులోనే స్వస్థత ఉంది, వాక్కులోనే ఆదరణ ఉంది, దేవుని వాక్కులోనే నీకు ధైర్యము జ్ఞానము సమస్తము వాక్కులోనే ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన వాక్యమును ప్రేమిస్తారో ఆయనను ప్రేమించినట్టు. ఎందుకు అనగా వాక్యమైన దేవుడాయన, వాక్యమే దేవుడై ఉండినటువంటి వారు కనుక ఎప్పుడైతే నీవు వాక్యమును ప్రేమిస్తావో ప్రతి ఆశీర్వాదమును నీవు సమృద్ధిగా పొందుకుంటావు. ఆయన ఇస్తున్న వాగ్దానము, ఏ గుంటలో మీరు పడిపోయి ఉన్నారో, యోసేపును గుంటలో నుండి లేవనెత్తి ప్రధానిగా నిలువబెట్టిన దేవుడు నీకు వాగ్దానమిస్తున్నారు. ఏ గుంటలోనున్నా సరే, ఆ గుంటలో నుండి నీవు దేవుని వైపు చూసినట్లయితే, ప్రభు యొక్క వాక్యము వైపు చూసినట్లయితే, ఖచ్చితముగా ఆ గుంటలో నుండి నిన్ను లేవనెత్తి విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అలాగే ఆయన కృప ఉన్నతమైనది. భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతమైన కృప మన మీద మీ మీద చూపించేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్యకార్యములు జరిగించేటువంటి దేవుడు. ఈ దినమున గొప్ప ఆశ్చర్యకార్యములు మీ జీవితములలో జరుగునుగాక. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరిగినప్పుడు కృతజ్ఞతలు చెల్లించేటువంటి మంచి అలవాటు కలిగి ఉండాలి. కొంతమంది అయితే జరగక ముందే కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఆయనకు కృతజ్ఞతలు హృదయపూర్వకముగా నీవు చెల్లించినట్లయితే ఆయన ఆశీర్వదించి ఆశ్చర్యకార్యాలు చేస్తాను అని, గుంటలో నుండి లేవనెత్తుతాను అని, స్వస్థతను ఇస్తాను అని, బాగు చేస్తాను అని, శారీరకముగా మానసికముగా ప్రతి విషయములో నిన్ను బాగు చేస్తాను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు. అయితే ఏ పరిస్థితుల్లో కూడా మీరు వెనుదిరిగి చూడకుండా ప్రభు వైపు మాత్రమే చూడాలి, ఆయన వాక్కు వైపు మాత్రమే చూడాలి. అప్పుడు ఈ ఆశీర్వాదాలు సమృద్ధిగా మీకు కలుగుతాయని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవుడి వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా, ఏ గుంటలో శ్రమలో ఉన్నారో, ఏ వ్యాధిలో శోధనలో ఉన్నారో, ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో, వాటన్నిటిని బట్టి కాక ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఒక మంచి సమయాన్ని కలిగి ఉండు, అలవాటును కలిగి ఉండు. దేవుడిని దీవించబోచు ఉన్నారు. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, అయ్యా నీ వాక్కును నాయన పరిపూర్ణముగా నమ్మడానికి విశ్వసించుటకు సహాయము చేయండి. అయ్యా ఏ గుంటలో పడిపోయి ఉన్నారో ప్రభువా, అయ్యా అది ఆర్థికపరమైనదా, ఆరోగ్యపరమైనదా, అయ్యా మెంటల్ టార్చరా, అయ్యా ఏ పరిస్థితుల్లో బిడ్డలు పడిపోయి ఉన్నారు, అయ్యా వారిని విడిపించమని అడుగుచు ఉన్నాం ప్రభువా. అయ్యా నీ దాసుని ప్రార్థన ఆలకించు స్వామి, నీవేనైనా వారి గుంటలో నుంచి లేవనెత్తి బలపరచమని నాయన, ఆశ్చర్యకార్యములు జరిగించమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. అయ్యా బ్రతికున్నప్పుడే కదా సజీవులే కదా నాయన. అయ్యా మిమ్మల్ని నైనా ఘనపరిచేది మహిమపరిచేది ప్రభు, మీరే బిడ్డల ద్వారా నాయన కృతజ్ఞతాస్తుతులు పొందమని, అయ్యా మహిమ పొందమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. ఈ వాగ్దానమును చూసిన ప్రతి బిడ్డను ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని, ఆశ్చర్యకార్యములు జరిగించమని, మీరే మహిమ పొందమని, నజరేయుడైన ఆశ్చర్యకరుడైన యేసయ్య పరిశుద్ధ నామమున
ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.